हेलो व्यूअर्स वेलकम टू तन्मिषा टाइम्स फुड सेक्शन नेनु मीकु ई रोजु चाला सिंपल गा उंडे मिलेट्स रेसिपी चेप्तानु ई मध्य कालंलो मनं चूस्तुन्नाम मिलेट्स कि एक्कुव क्रेज वच्चिंदि एक्कुव पॉपुलारिटी वच्चिंदि सो दान्नि एक्कुव वाडुतुन्नारु डिफरेंट फुड ऐटम्स लो कानिवंडि लाइक जावलु अंबलु वाटितो चपा अंटे रोट्टेलागा कूडा चेसुकोनि तिंटुन्नारु नेनु मीकु दींट्लो सिंपल गा मिलेट्स तो राइस एला चेयाली चूपिस्तानु मीरु लाइक इवी ऊदलु सामलु कोर्रलु अंटुकोर्रलु वीटितो मेन गा मनमु ई राइस हैप्पीगा चेसुकोवच्चु కొంతమంది పిల్లలైతే మీరు దాంట్లో ఫుడ్ లో వేసారు రైస్ లో వేసారు అని కూడా ఐడెంటిఫై చేయకుండా ఉంటుందండి సో అలా ఉంటుంది ఈ రెసిపీ డెఫినెట్ గా మీరు కూడా ఒకసారి కంప్లీట్ వీడియో ఎండ్ వరకు చూడండి ఇంట్లో చేయండి ట్రై చేయండి మాక్సిమం నాకు తెలిసి పిల్లలైతే ఐడెంటిఫై చేయరు నేను చెప్పిన కొలతల్లో మీరు చేస్తే యాక్చువల్లీ ఏంటంటే మెయిన్ కాన్సెప్ట్ మనము ఈ అంబలి ఇవన్నీ కూడా డైలీ తినాలి అంటే ఒక చిన్న లిటిల్ టైప్ ఆఫ్ బద్ధకం లాగా ఉంటుంది सो इंकोटे वाली अदे सपरेट चेयर ओनलीवा कोसम चेयर मल्ल पिलू अंबली जावा अवी तागतारो तागर सो मेर रईस रेसीपी डेली चसारे डेली मिलेट्स तिन्नट्टु हैपीगा उ पिल की अलवाटन डैजेशन सडन मिलेट्स इच्छारे क्वांटिटी आफ मिलेट्स मिलेट्स जावा गानी अंबली गानी अला इच्छारे वाल डैजेस्ट अवुतुंदो कादो इला राइस लो कलिपि कुक वाला आइडेंटिफाई चेयकुंडा फैमिली मोत्तम विथ सेम टेस्ट राइस लो कूडा टेस्ट एमी मारकुंडा एंजॉय चेस्तारु रेसीपी एंड वरकु चूडंडी मीरु ना चैनल फस्ट टाइम चूस्तुन्नट्लयिते सब्सक्राइब चेयडम मर्चिपोकंडि మనం ఇది రైస్ కాంబినేషన్ తో తీసుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే రైస్ మన స్టేపుల్ ఫుడ్ చాలా మంది దీన్ని కంప్లీట్ గా అవాయిడ్ చేయడానికి ఇష్టపడరు సో రైస్ తో పాటు మనం మిల్లెట్ తీసుకుంటే మిల్లెట్ ఏం చేస్తుందంటే రైస్ ఫాస్ట్ గా డైజెస్ట్ కాకుండా అది స్లోగా డైజెస్ట్ అవుతూ మన బాడీకి డైరెక్ట్ గా షుగర్స్ ప్రొడ్యూస్ చేయకుండా ఫాస్ట్ గా నిదానంగా కావాల్సినప్పుడు ఇస్తూ ఉంటుంది సో దాని ద్వారా రైస్ నుంచి వచ్చే నెగటివ్ ఇంపాక్ట్ అనేది మనం మిల్లెట్స్ తో కవర్ చేయొచ్చండి సో మీరు ఈ 4 మిల్లెట్స్ ఏదైనా యూస్ చేయొచ్చు నేను ఇంతకు ముందు చెప్పినట్టుగా కొర్రలు అంటుకొర్రలు సామలు ఆర్ అరికెలు సో వీటిని 1:1 ప్రపోర్షనేట్ గా మనం తీసుకోవాలి నేను చూపించినట్టు అంటే 1 బౌల్ ఆఫ్ రైస్ కి 1 బౌల్ ఆఫ్ మిల్లెట్స్ తీసుకోవాలి ఏదైనా సరే తీసుకొని దాన్ని ప్రాపర్ గా నీట్ గా వాష్ చేసిన తర్వాత 2 అవర్స్ మస్ట్ అండ్ షుడ్ నానాలండి ఎందుకంటే మనకి ఈ కొర్రలు ఈ మిల్లెట్స్ అనేవి నానడానికి బాయిల్ కావడానికి చాలా టైం పడుతుంది సో వీటిని కంపల్సరీ నానబెట్టి యూస్ చేయాలి నానబెట్టిన తర్వాత నేను ప్రెజర్ కుక్కర్ లో చేస్తున్నానండి ఇండైరెక్ట్ మెథడ్ లో అంటే కింద వేరే ఇది బౌల్ పెట్టేసి సో ఇలాంటి రింగ్ ఏదైనా పెట్టేసి దాంట్లో వాటర్ వేసి మనం ఇంకో బౌల్ లో ఈ ఫ్రెష్ గా కడిగి పెట్టుకున్న మిల్లెట్స్ ని వాటిని 2 అవర్స్ నానిన దాన్ని అలా పెట్టేసిన తర్వాత మనము విజిల్స్ 4 విజిల్స్ వరకు మీడియం ఫ్లేమ్ లోనే పెట్టాలి సిమ్ ఫ్లేమ్ లో పెట్టినా అవి కొద్దిగా ఫాస్ట్ గా ఉడక లేట్ అవుతుంది అండ్ పలుకులు పలుకులుగా ఉంటుంది అండ్ హై ఫ్లేమ్ లో పెట్టినా ప్రాపర్ గా ఉండదు సో మీడియం ఫ్లేమ్ లో కొద్దిగా salt వేసి 4 విజిల్స్ వచ్చేంత వరకు మనము పెట్టాలి సో వాటర్ కూడా మనము సేమ్ రైస్ కి తీసుకున్నట్టుగా 1:2 రేషియో లో తీసుకోవచ్చు అంటే 1 హోల్ ఈ మిల్లెట్ రైస్ కలిపిన కాంబినేషన్ అయితే 2 ప్రపోర్షన్స్ వాటర్ తీసుకోవాలి తీసుకున్న తర్వాత ఇప్పుడు 4 విజిల్స్ అయిపోయాయి అయిపోయిన తర్వాత నేను మీకు రైస్ చూపిస్తాను చూడండి ఎంత పొడి పొడిగా ఉంటుందో అసలు మీరు బిలీవ్ చేయరు ఏ కాంబినేషన్ లోకైనా సరే మీకు వెజిటేరియన్ కాంబినేషన్స్ కి నాన్ వెజిటేరియన్ కాంబినేషన్స్ కి దేనికైనా సరే రైస్ పర్ఫెక్ట్ గా ఉంటుంది నేను ఆల్్రెడీ చెప్పినట్టుగా పిల్లలు మనకి అబ్జెక్షన్ లేకుండా ఇది ప్రాబ్లం అసలు చిన్న పిల్లలు మరి చిన్న పిల్లలు అయితే వాళ్ళు అసలు ఐడెంటిఫై కూడా చేయరు వాళ్ళకి మనం కలిపి తినిపిచేస్తాం కదా వాళ్ళు గుర్తు కూడా పట్టరు మనం ఏం తినిపిస్తున్నాం అనేది తోది పెద్దవాళ్ళైనా సరే ఏమి మనకి ప్రాబ్లం చేయకుండా తినేస్తారండి ఎంత పొడి పొడిగా అసలు మీకు ఈవెన్ బిర్యానీ టెక్స్చర్ లాగా మనకి కనిపిస్తుంది బిర్యానీ రైస్ చేస్తే ఎంత ఇలా వస్తుందో పొడి పొడిగా నేను ఆల్్రెడీ చెప్పినట్టుగా సో అలా ఉంటుంది రైస్ దీనివల్ల మెయిన్ మనకి అడ్వాంటేజ్ ఏంటంటే రెగ్యులర్ గా మనము మిల్లెట్ తీసుకున్నట్టు ఉంటుంది స్పెసిఫిక్ గా అదే పనిగా మీరు చేసినట్టు కాకుండా హ్యాపీగా హెల్తీగా ఇది ఎంజాయ్ చేయొచ్చు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి